వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ఫ్యామిలీస్లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ, వీళ్ళందరూ కొన్ని తరాలుగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు. వీళ్ళలో ఇప్పుడు కొంతమంది పాన్ ఇండియా సినిమాలు, మరికొంతమంది 100 కోట్ల రేంజ్ సినిమాలు చేస్తున్నారు. కానీ అక్కినేని వారి ఫ్యామిలీ మాత్రం రేసులో కాస్త వెనకబడినట్లే ఉంది. అక్కినేని వారి ఖాతాలో కనీసం 50 కోట్ల సినిమా కూడా లేకపోవడం ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టాలీవుడ్ హీరోల్లో బాలీవుడ్లో కూడా మంచి పేరున్న హీరో కింగ్ నాగార్జున. రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెటర్ మూవీ శివతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన నాగార్జున ఆ తర్వాత అదే క్రేజ్తో బాలీవుడ్లో వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి ఖుదా గవాలో నటించి ఆయనకు సమానమైన పాత్రలో శ్రీదేవికి జోడీగా కనిపించిన ఘనత కింగ్ నాగార్జున సొంతం. మహేష్ భట్తో క్రిమినల్, అక్షయ్ కుమార్తో అంగారే, అజయ్ దేవగన్తో జఖం, అమితాబ్ రవీనా టాండన్లతో అగ్నివర్ష, జేపీ దత్త ఎల్ఓసి వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్రలో కూడా నాగ్ నటిస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో బాలీవుడ్తో ఎవరికీ లేనంత అనుబంధం నాగార్జునకు ఉంది. 90వ దశకం నుంచి నాగ్ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు అనుగుణంగా ఆయన సినిమాల్లో కీ రోల్ పోషించలేకపోతున్నారు. అంతేకాకుండా ఆయన చేస్తున్న సినిమాలు ఇంతవరకు 50 కోట్ల బడ్జెట్కి మించకపోవడం గమనార్హం. సోగ్గాడే చిన్నయన వసూళ్ల పరంగా 50 కోట్ల క్లబ్లో చేరినా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇంతవరకు 50 కోట్ల బడ్జెట్తో చేసిన సినిమా లేకపోవడం కూడా గమనార్హం. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే నాకు బాలీవుడ్లో సంబంధాలున్నా ఆ స్థాయిలో నాగ్ సినిమాలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు కూడా. ఇటీవల చేసిన బంగర్రాజు కూడా యావరేజ్గానే నిలిచింది. ఏజ్ మీద పడుతున్న నేపథ్యంలో ఆయన నుంచి భారీ సినిమాలు రావడం కష్టమే. అయితే ఆయన తనయులు నాగ చైతన్య కూడా ఆ వైపుగా ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చెద్దాలో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే అతని తొలి బాలీవుడ్ మూవీ. అయితే ఇది తను హీరోగా నటిస్తున్న సినిమా మాత్రం కాదు, కేవలం హీరోలనే చెప్పొచ్చు. ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ వెబ్ సిరీస్ని చేస్తున్నారు చైతన్య. దూత పేరుతో 10 ఎపిసోడ్లుగా రూపొందుతున్న ఈ సిరీస్తో పాన్ ఇండియా వైడ్గా పాపులర్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు చై. ఇదిలా ఉండగా కెరీర్ ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు చూసిన అఖిల్ ఇప్పుడిప్పుడే హీరోగా కుదురుకుంటున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా వైడ్గా ఈ మూవీతో పాపులర్ కావాలన్నది అఖిల్ స్కెచ్. అది ఎంతవరకు నెరవేరుతుందన్నది తెలియాలి అంటే 12 ఆగస్టు వేచి చూడాల్సిందే. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన చిత్రం మనం వసూళ్ల పరంగా అప్పట్లో సంచలనాలు సృష్టించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అక్కినేని వారికి ఇదే చెప్పుకోదగ్గ సినిమా అని చెప్పొచ్చు. ఇకనైనా అక్కినేని వారి వారసులు అందరి హీరోల్లాగానే రేసులో ముందుండి తమ లెగసీని కాపాడుకుంటూ భారీ చిత్రాలు చేయాలి అని మనము కోరుకుందాం.